ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. మీరందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ దీవించబడాలని, మీరందరూ అభివృద్ధి పొందాలని దేవుని యొక్క చిత్తం. గాడ్ బ్లెస్ యూ. ఆదికాండము 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమను మాట్లాడుతున్నాడంటే, నీవు లేచి ఈ దేశము నుండి ఈ బంధువుల నుండి ఈ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు చూపించే దేశానికి వెళ్ళాలి. దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే, ఆయన సన్నిధికి నిన్ను రామంటున్నాడు. ఆయన సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. సియోనులో నీకు మేలు కలుగును. పేతు రాసిన పత్రిక 1:18 పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనలను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగురా. చాలు. ఇక్కడ అబ్రహాముని దేవుడు ఏం విడిచిపెట్టి రామన్నాడంటే, పితృపారంపరమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. మన పితరుల్లో ఏమున్నాయంటే, మూఢనమ్మకాలు ఉన్నాయి. మన పితరులలో ఏమున్నాయంటే, మూఢనమ్మకమైన ఆచారాలు ఉన్నాయి. దేవుడికి ఇష్టము లేని వాటి అవి ఉన్నాయి. దేవుడికి ఇష్టము లేని క్రియలు ఉన్నాయి. అయితే నీవు అవి విడిచిపెట్టి రామన్నాడు. అబ్రహాముని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేశము నుండి ఈ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి విడిచిపెట్టి రామన్నాడు. అదేవిధంగా నువ్వు విడిచిపెట్టి రావాలి. ఏమి విడిచిపెట్టి రావాలంటే, పాపమును విడిచిపెట్టి రావాలి. ఎప్పుడైతే నువ్వు పాపము నుండి విడిచిపెట్టి వస్తావో ఆయన సన్నిధికి, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఒకసారి ఒక అమ్మ తన కుమారుతో చెప్తుంది, అయ్యా నువ్వు మారయ్యా, నువ్వు మారాలరా అని కన్నీళ్ళు విడుస్తూ తన బిడ్డతో చెప్తుందంట. బిడ్డతో చెప్తుంటే ఆ బిడ్డ అంటున్నాడంట, అమ్మ నేను ఇప్పుడు రానమ్మా, ఎప్పుడైనా వస్తాలే అమ్మా ప్రార్థనకి, ఇప్పుడు నాకు కుదరట్లేదమ్మా, నేను బిజీగా ఉన్నానమ్మా అంటున్నాడంట. అప్పుడు అమ్మ అంటుందంట, అయ్యా నువ్వు దేవుడి సన్నిధికి రాకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే, అయ్యా నువ్వు నరకాగ్నికి వెళ్తావయ్యా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగాలు ఏడ్చుటా పండ్లు కొరుకుతూ ఉండిద్ది అంటే, అమ్మ అబ్బాయి అన్నాడు 2 రోజులుంటే అలవాటు అయిపోద్ది అన్నాడు. ఏం అలవాటు అయిపోద్ది అంట, నరకంలో 2 రోజులుంటే అలవాటు అయిపోద్ది. చాలామంది దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి ఏ విధంగా రావాలంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుడికి నమ్మకమైన వారిగా జీవించాలి. ఇక్కడ అబ్రహాముని దేవుడు పిలిచాడు. అదేవిధంగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు రక్తం గార్చాడు. ఆయన నీ కొరకు సొగసైనను స్వరూపమైన ఆయన లేకుండా మార్చబడ్డాడు. మన కొరకు ఆయన తల్లకు ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. మన కొరకు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన కొరకు ఆయన పాదాల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఆయన మన కొరకు సిలువ మరణం పొంది మన కొరకు పాతి పెట్టబడి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. యేసు ప్రభు ఒక్కడే పునరుద్ధానుడు అని నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు రావాలి. నువ్వు వస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు.
నువ్వొస్తే నీ జీవితము దీవెనకరంగా మారుద్ది. నువ్వొస్తే ఆయన మాటకు లోబడితే దేవుడు ఘనముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండువు. చాలు, ఇక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదముగా నుండువు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదముగా ఉండటానికి పిలిచాడు మనలను. అదే విధంగా మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచితే అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఎందు నమ్మిక ఉంచితే, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, ఆయనను వెంబడిస్తే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. దేవుడు చెప్పినప్పుడు, అబ్రహాము విశ్వాసం ఉంచినప్పుడు కొలవబడిన స్వాస్థ్యంగా కానాను దేశాన్ని ఇచ్చాడు. ఈరోజున ఇజ్రాయేల్ దేశం నిలిచి ఉంది. తరాలు పోయినా, యుగాలు గడిచినా నేటికి కూడా ఇజ్రాయేల్ దేశం ఆశీర్వాదకరంగా ఉంది. కారణం, అబ్రహాముని జనముల తండ్రిగా చేశాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే, అబ్రహాము ఊహించలేనంతగా అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాను. అదేవిధంగా నువ్వు ఆశీర్వదించబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము మన జీవితాల్లో నెరవేర్చడానికి ఆయన మన కొరకు శాపమై శాపగ్రాహి అయ్యాను. మన కొరకు ఆయన శాపాన్ని మోశాడు. మన కోసం పాపం ములుని ప్రభువైన యేసుక్రీస్తు విరిచాడు. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాము విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాముని విశ్వాసుల తండ్రిగా చేశాడు. అబ్రహాముని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అత్యధికమైన మేలు చేయగల సమర్థుడు. ఆదికాండము 18వ అధ్యాయం 22వ వచనం, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. అబ్రహాము ఎక్కడ నిలిచున్నారంటే యెహోవా సన్నిధిలో నిలిచాడు. మనం దేవుడు సన్నిధిలో నిలుస్తున్నామా? దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? దేవుడు సన్నిధిలో కన్నీరు విడుస్తున్నామా? సొదొమ గొమొర్ర పట్టణము నాశనం జరగబోతుందని, ఆ దేశం అగ్నితో కాల్చబడిపోతుందని దేవుడు తెలియపరిచినప్పుడు అబ్రహాము దేవుడి సన్నిధిలో బతిమలాడుతున్నాడు. అబ్రహాము దేవుడి సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, మనం దేవుడి సన్నిధిలో కన్నీరు విడుస్తున్నావా? దేవుడి సన్నిధిలో నిలిచి ఉన్నావా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నావా? సొదొమ గొమొర్ర పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, 45 మంది ఉంటే రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 35 మంది ఉంటే రక్షిస్తావని దేవుడితో బతిమలాడుతున్నాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, నశించిపోయిన ఆత్మల కోసం నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తున్నావు. నశించిపోతున్న కుటుంబాల కోసం నువ్వు కన్నీరు విడుస్తున్నావా? దేవుడు తెలియని ప్రజల కోసం నువ్వు దేవుడి సన్నిధిలో అంగలారుస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రేయి మొదట జామున నువ్వు లేచి కన్నీరు విడవమనుంది. నువ్వు రేయి మొదట జామున దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి.
రేయి మొదట జామున లేచి నువ్వు కన్నీరు విడవాలి నీ ఇంటి వారి కోసం నీ బంధువుల కోసం నీ రాష్ట్రం కోసం నువ్వు దేశం కోసం నువ్వు ప్రార్థన చేయాలి అబ్రహాము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా లోతు యొక్క ఇద్దరు కుమార్తెను రక్షించుకున్నాడు కారణం ప్రార్థన ద్వారానే నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని దేవుని యొక్క సంకల్పం ప్రియమైన దేవుడి పిల్లారా ఒకరోజు అమ్మ తన బిడ్డను అడిగింది అయ్యా మొహం కడుక్కున్నావా అన్న అప్పుడు పిల్లడు అన్నాడు పులి ఎప్పుడన్నా మొహం కడుక్కునిద్దా ప్రియమైన దేవుడి పిల్లారా ఈ రోజున ప్రార్థనకి వెళ్తున్నాం కానీ మన జీవితంలో ఏముంటలేదంటే ప్రార్థన ఉండట్లా దేవుని సన్నిధిలో ప్రార్థన లేకపోవటం వలన అనేక ఆశీర్వాదాలకు దూరం అవుతున్నాం దేవుని సన్నిధిలో ప్రార్థన లేకపోవటం వలన దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నాం దేవుడి సన్నిధిలో ప్రార్థన లేకపోవటం వల్ల విజయము పొందుకోలేకపోతున్నాం చూడండి అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడంటే అబ్రహాము దేవుడి సన్నిధిలో నిలిచే అలవాటు అబ్రహాము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు అబ్రహాము దేవుని యొక్క వాక్కు కొరకు ఎదురు చూసే అలవాటు అబ్రహాము దేవుడు చెప్పిన మాట చేసే అలవాటు ఉంది అబ్రహాముకి యెహోవా చెప్పిన ప్రకారము అబ్రహాము అట్లు చేసెను దేవుడు చెప్పిన విధంగా అబ్రహాము చేసేవాడు ప్రియమైన దేవుడి పిల్లారా మనం చేస్తున్నామా ఆయన మాటలకు లోబడుతున్నామా ఆయన సన్నిధిలో మనం నిలబడుతున్నామా ఆయన సన్నిధిలో ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా ఆయన యొక్క ప్రభావాన్ని జ్ఞాపం చేసుకుంటున్నామా ఆయన యొక్క శక్తిని మనం జ్ఞాపం చేసుకుంటున్నామా అబ్రహాము ఒక్కడికే బయలుదేరాడు కానీ ఈ రోజున ప్రపంచానికి లక్షలాది మంది ప్రజలు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు తరాలు మారినా కానీ ఆ సంతతి వృద్ధి పొందుతుంది కారణం అబ్రహాము దేవుడు సన్నిధిలో నిలవటం వల్ల ఆ సంతానమే నేటి వరకు నిలిచి ఉంది దేవుడు అబ్రహాము కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాడు నువ్వు దేవుడి సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి సన్నిధిలో నిలిచి ఉంటే ప్రతి ఈవియు ప్రతి వరమును జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి మనకు పంపిస్తాడు ఆయన దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు తర్వాత అబ్రహాము తన పిల్లలకు ఆజ్ఞాపించని ఎరుగున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు తన పిల్లలకు ఏం నేర్పాడంటే దేవుడి యొక్క వాక్యం నేర్పేవాడు అబ్రహాముకు 100 సంవత్సరాలప్పుడు షారాకు 90 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేసిన ఇస్సాకును దేవుడు ఇచ్చాడు అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు అబ్రహాము దేవుడి సన్నిధిలో నిలిచి ఉండటం వల్ల అబ్రహాము దేవుడి మాటలకు లోబడటం వల్ల అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు తన పిల్లలకు ఆజ్ఞాపించాడు ప్రియమైన దేవుడి పిల్లరా నీ పిల్లలకు దేవుని యొక్క వాక్యం నేర్పుతున్నావా అబ్రహాముని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రేమించిన ఇస్సాకుని నేను చూపించు మోరియా దేశంలో తీసుకొచ్చి బలి అర్పించమన్నప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా బలిపీఠం కట్టి ఇస్సాకును ఆ బలిపీఠం మీద పెట్టాడు అబ్రహాము దేవుడికి లోబడ్డాడు అబ్రహాము తన కుమారుడికి విశ్వాసం నేర్పించాడు ప్రియమైన దేవుడి పిల్లరా మన పిల్లలకి దేవుడు నిన్ను ప్రేమించిన పిల్లల్ని ఏం నేర్పాలంటే ప్రార్థన నేర్పాలి నీ పిల్లలకు ఏం నేర్పాలంటే ఆరాధన నేర్పాలి నీ పిల్లలకు ఏం నేర్పాలంటే విశ్వాసం నేర్పాలి
నీ పిల్లలకు ఏం నేర్పాలంటే సమర్పణ జీవితము నేర్పాలి. నీ పిల్లలకు ఏం నేర్పాలంటే మాదిరికరమైన జీవితం నేర్పాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం గల జీవితం నేర్పుతావో నీ పిల్లలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీ పిల్లలకు మాదిరికరమైన జీవితం నేర్పుతావో అప్పుడు నీ పిల్లలు బహుగా దీవిస్తారు. బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు. దావీదు గొప్ప రాజు అయ్యాడంటే కారణం ఏంటంటే తన తల్లి పాలిచ్చేటప్పుడు దేవుడి గురించి చెప్పింది. దావీదుకి తన తల్లి దేవుడి యొక్క ప్రేమ గురించి చెప్పింది. దావీదుకి తన తల్లి దేవుని యొక్క శక్తిని గురించి చెప్పింది. దావీదుకి తన తల్లి ఏం నేర్పిందంటే దేవుని యొక్క కార్యాల గురించి చెప్పింది. ప్రియమైన దేవుడి పిల్లారా, నీవు నీ పిల్లలకు దేవుడి గురించి చెప్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ పిల్లలు దీవించబడతారు. అబ్రహాము తన పిల్లలకు చెప్పినప్పుడు ఇశ్రాయేలులో వీరిలో నుండి ప్రవక్తలు వచ్చారు, వీరిలో నుంచి రాజులు వచ్చారు, వీరిలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. కారణం అబ్రహాము తన పిల్లలకు ఏం నేర్పాడంటే వాక్యము నేర్పాడు. అబ్రహాము ఏం నేర్పాడంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన నేర్పాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ధ్యానించాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ఇస్సాకుని కరువు కాలంలో 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఆశీర్వదించాడు. శత్రువులు అసూయ పడేంత వరకు క్రమక్రమేణా అభివృద్ధి పొందాడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును బట్టి యాకోబు ఇస్రాయేల్గా మార్చబడ్డాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఈరోజున ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉన్నారు. కారణం అబ్రహాము తన పిల్లలకు వాక్యం నేర్పాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, నువ్వేమి నేర్పాలంటే నీ పిల్లలకు దేవుడి ప్రేమ నేర్పాలి. నీ పిల్లలకు ఏమి నేర్పాలంటే దేవుడి సన్నిధికి వెళ్ళటం నేర్పాలి. నువ్వేం నేర్పాలంటే యేసుక్రీస్తుని వెంబడించడం నేర్పాలి. ఎప్పుడైతే నేర్పుతావో నువ్వు ఆశీర్వదించబడతావు. ద్వితీయోపదేశ కాండము 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవలో నడుచుచున్నప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. ఎవరి గురించి మాట్లాడాలా? నీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలి. నీ ఇంట్లో ఉన్నప్పుడు యేసుప్రభు గురించి మాట్లాడాలి. త్రోవలో ఉన్నప్పుడు యేసుప్రభు గురించి మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు అభివృద్ధి పొందుతారు. మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. చాలు, ఏం కట్టుకోవాలి? వాక్యాన్ని కట్టుకోవాలి. అంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. ఎప్పుడైతే హృదయంలో వాక్యం ఉండిద్దో అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఆ జీవ జలధార ద్వారా నీ బిడ్డలు రక్షణ మార్గంలో నడుస్తారు. కనుక నీ పిల్లలకు ఆజ్ఞాపించాలి. అంతేకాదు, అబ్రహాం గురించి ఏముందంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాం ఎవరి స్నేహితుడు? దేవుని స్నేహితుడు. యాకోబు రాసిన పత్రిక 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చాలు, అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు. దేవుని నమ్మినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుడికి లోబడ్డాడు.
దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే నీవు నమ్ముతావో నీవు నీతిమంతుడిగా మార్చబడతావు. నువ్వు మారాలి, నీ హృదయం మారాలి, నీ ప్రవర్తన మారాలని దేవుడు కోరుతున్నాడు. భక్త్ సింగ్ గారు ఒక ప్రాంతంలో దేవుడి యొక్క వాక్యం చెప్పినప్పుడు ఒక బందిపోటు దొంగ అంటే 100 గుండెలు గుండెను గుండికాయలను చంపి తిన్న వ్యక్తి మారడంట. దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు భక్త్ సింగ్ గారు ఆ బందిపోటు దొంగ 100 గుండెలు గుండికాయలను ఈ గుండికాయలను తిన్న వ్యక్తి మారడంట. కారణం భక్త్ సింగ్ గారు దేవుడి యొక్క వాక్యం చెప్పాడు. దేవుడి యొక్క వాక్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తి మార్చబడ్డాడంట. అబ్రహాము జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అబ్రహాము జీవితంలో ఎన్నో కొరతలు ఉన్నాయి, అబ్రహాము జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేని సమస్యలో ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల్లో పిల్లలు లేని ఆ వేదనలో ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, చూడు నీ సంతానం నిష్కరేణువులాగా చేస్తాను, నువ్వు లెక్కే ఆకాశ నక్షత్రాలు చేస్తా అన్నాడు. చెప్పినప్పుడు అబ్రహాము నమ్మినప్పుడు దేవుడు అబ్రహాముని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, 1000 రెట్లు దేవుడు ఘనముగా దీవించాడు. కారణం నమ్మాడు. మనం నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం అందరం నమ్ముతాం కానీ యేసు ప్రభువుని నమ్మలేని స్థితిలో ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అబ్రహాము నమ్మినప్పుడు నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే యేసు ప్రభుని అంబడిస్తావో, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుడు అబ్రహాముని దేవుడు ఘనముగా ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అను లేఖనము నెరవేర్చినట్లు మరియు అబ్రహాము దేవుడు స్నేహితుడని అతని పేరు కలిగాను. ఎవరు స్నేహితుడు? దేవుని స్నేహితుడు. ఎవరితో సావాసం చేస్తున్నాడు? దేవునితో సావాసం చేస్తున్నాడు. అబ్రహాము ఎవరితో స్నేహితుడంటే దేవుడితో స్నేహితుడు. ప్రియమైన దేవుడు పిల్లారా, నువ్వు దేవుడితో స్నేహం చేస్తున్నావా? బైబిల్ గ్రంథంలో 4 సార్లు వ్రాయబడింది అబ్రహాము నా స్నేహితుడని. దేవుడితో స్నేహం చేసినప్పుడు దేవుడిని ఆశీర్వదించబడతా. దేవుడితో స్నేహం చేసినప్పుడు నువ్వు దీవించబడతావు. చాలామంది ఎవరితో స్నేహం చేస్తారంటే లోకంతో స్నేహం చేస్తారు. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, లోకముతో స్నేహం దేవునికి వైరం. లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయకూడదు. మనం యేసయ్యతో సహవాసం చేయాలి. యేసయ్యను నువ్వు ఆరాధించాలి, యేసయ్యను నువ్వు స్తుతించాలి, యేసయ్యను నువ్వు మహిమపరచాలి. ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు. అబ్రహాము జీవితంలో ఉన్న వేదన తొలగించిన దేవుడు నీ జీవితంలో వేదన తొలగిస్తాడు. అబ్రహాము జీవితంలో శాపాన్ని తొలగించిన దేవుడు నీ జీవితంలో శాపాన్ని తొలగిస్తాడు. అబ్రహాము జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో మారానుభవాన్ని మధురంగా చేస్తాడు. అబ్రహాము దేవుడు నమ్మాడు. నువ్వు నమ్ముతున్నావా?
నువ్వు నమ్మితే నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. నువ్వు విశ్వసిస్తే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అబ్రహాములో ఉన్న దుఃఖాన్ని దేవుడు తొలగించాడు. అబ్రహాములో ఉన్న చింతను తొలగించాడు. అబ్రహాముని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అదేవిధంగా యేసయ్యని ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుడు పిలుపుకు లోబడి యేసు ప్రభుని అంబడించినప్పుడు అబ్రహాముని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆయన పిలుపుకు లోబడుతున్నావా? ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని పిలిచి పిలుపుకు లోబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన పిలుపుకు లోబడితే నువ్వు దీవించబడతావు. ఆయనకు పిలుపుకు లోబడితే అన్ని జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన పిలుపుకు లోబడితే ఆయన నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన పిలుపుకు లోబడితే నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, పరిశుద్ధుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమస్వరూపిని స్తోత్రములు, దయాదక్షిణ్య పూరుడాను స్తోత్రములు, అనంత స్తోత్రార్హుడాను స్తోత్రములు. అబ్రహాం గురించి మాతో మాట్లాడిన దేవాను స్తోత్రములు. అబ్రహామును ఆశీర్వదించిన యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించండి. అబ్రహామును దీవించిన యేసయ్య మమ్మల్ని దీవించండి. అబ్రహాము జీవితంలో నువ్వు కార్యాలు జరిగించిన యేసయ్య మా జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. అబ్రహాముని నాయన గొప్ప జనముగా ఆశీర్వదించావు. అబ్రహాము జీవితంలో నాయన నువ్వు గొప్ప కార్యాలు చేశావు. అబ్రహాము జీవితంలో నాయన నువ్వు ఆశ్చర్య కార్యాలు చేశావు. అబ్రహాముని నాయన అనేక జనములకు తండ్రిగా చేశావు ప్రభా. అదేవిధంగా నీ బిడ్డల జీవితాల్లో ప్రభా నీ కార్యాలు జరిగించున్నాయన. అయ్యా ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో, ఎంతమంది అయితే నీ వాక్యం వింటున్నారో ప్రభా, యేసయ్యా నీ బిడ్డలను ఆశీర్వదించాయా, యేసయ్యా నీ బిడ్డలను దీవించాయా, యేసయ్యా నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించున్నాయన. సజీవుడాను స్తోత్రములు, పరిశుద్ధుడాను స్తోత్రములు, మహోన్నతుడాను స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ పొన్నూర్, ఇస్లాంపేట 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561, 8297376561, 8297376561. ప్రైజ్ ద లార్డ్.